సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్ప్రెనర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్ప్రెనర్ని, యూత్ని ఎంటర్ప్రెనర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్నా, ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరూ, యూ ఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్? అమ్మా, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అన్నా ప్లీజ్, అన్నా కూర్చోండి, అన్నా ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో, ఆయన ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ జగన్ అన్న, నమస్తే అన్న. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, నా పేరు సామ్రాజ్యం అన్న. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి కోడికత్తి సీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నానన్న. నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియగానే ఉన్నా, నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్న. నేను జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే నేను జగనన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేస్తూ మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటూ వచ్చారన్న. అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ సీఎస్ఓ వేణుగోపాల్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ, ప్రతి ఒక్కరు, హర్షవర్ధన్, అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళు అన్న. అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్న. యాజ్ ఏ సీఎస్ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న. పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నన్ను, నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న. పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండనేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్న. ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న. సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీ మీద దాడి జరిగిన తర్వాత మేముంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేమున్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న. ఈ దాడి నేను చేపించాను, మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు. అయినా కూడా మేమేంటంటే డిసిప్లిన్ ఉండాలని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్న రిజైన్ చేసి.